గారు, నీతో ఒక ముఖ్యమైన నిమిషం మాట్లాడాలి. రవి కూర్చో, చెప్పు. నాన్నగారు, నేను రాజకీయంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, మంచి నాయకుని అవ్వాలనుకుంటున్నాను నాన్నగారు. రవి, మనం వ్యవసాయం ప్రశాంతంగా చేసుకుంటున్నాము, బాగుంది. మనం ఎంతో ప్రశాంతంగా ఉన్నాము. ఈ రాజకీయాలంటేనే ఎప్పుడు టెన్షన్, రిస్క్, లాస్ కూడి మనకెందుకయ్యి. సరే నాన్నగారు, నేను నా మిత్రుడు పాపారావు కొండంత అండగా ఉన్నాను రాజకీయంలోకి, నేను వెళ్తాను. వెళ్ళు. నేను ఒక్క నేను ఏం చేసేది, నాకు 50% క్యాష్ కావాలి. కానీ మన ప్రాంతంలో ఎన్నికల ప్రచారం ఇన్వే చేయాలి. ఏమిటి రాజకీయాలంటే ఏమనుకున్నారు? రాజకీయాల్లో ఎన్నికల ప్రచారం అంటే ఏంది? అక్కడ పోయేసి ఆ ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు మేము బుద్ధిమంతులు, ప్రత్యర్థులు, దుర్మార్గులు అని చెప్పి చెప్పాలి. అలాంటి మాటలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మంచినీళ్ళు తీసుకుపోయి ఈ ధనాన్ని ఉప్పు నీళ్ళలో పోసినట్టు అవుతుంది. ఆ రాజకీయాలు అయినా సరిపడవు, వద్దనే వద్దు. సరే, నువ్వు 20 ఏళ్ళు సంపాదించిన డబ్బు ఈ రాజకీయాలకు పోయి నేను 2 ఏళ్ళు సంపాదిస్తా. అక్రమార్గాల్లో వక్రమార్గాల్లో వచ్చే డబ్బు దేనికి? వ్యర్థం అది. మనిషి అన్న తర్వాత, రాజకీయాలకు వెళ్లిన తర్వాత నీతి, నిజాయితీ, ధర్మం అన్ని ఉండాలి. ప్రజలకు సేవ చేయాలి. మనం ఉండే పోయినా కూడా మనుషుల్లో గుర్తుండాలి. అది రాజకీయం అంటే. ఇలాంటి ఎందుకు? తండ్రి మాట వినని పుత్రులు జీవితంలో దెబ్బతింటారు. సరే, తండ్రి మాట విని కొడుకులు బాగుపడ్డవాళ్ళు ఇద్దరు పేరు చెప్పు, నాకు చూద్దామా? చెప్తా ఇను. రవీంద్రనాథ్ ఠాగూర్, ఆయన చిన్నతనంలో ఓ రైలు ప్రయాణం చేయడం జరిగిందంట. అక్కడ పక్కన ఉన్న వ్యక్తి, బాబు నువ్వు చిన్నపిల్లోడుగా ఉండవు, వయసు ఉండొచ్చు, నీ చిన్నపిల్లోడుగా ఉండవు, తక్కువ వయసు అని చెప్పి అబద్దం చెప్పాడు, ఆఫ్ టికెట్ కొడతారని చెప్పాడు. అవును, ఆఫ్ టికెట్లో పోయి ఆఫ్ టికెట్లో వచ్చాయంట. తర్వాత ఇంటి కాడ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి మిగిలిన డబ్బులు ఇచ్చాయంట. ఆయన వాళ్ళ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్. ఏం బాబు, ఎలా మిగిలింది అంటే, నాన్నగారు ఈ విధంగా నేను అట్ట చిన్న వయసు అని చెప్పి అబద్దం చెప్పాను నాన్నగారు, అందువల్ల మిగిలిన డబ్బులు అయిగో తీసుకొచ్చి ఇచ్చాను అనమాట. అప్పుడు ఆ తండ్రి, తప్పు బాబు, ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, మనిషి నిజాయితీగా ఉండాలని చెప్పి ఆ రైల్వే స్టేషన్ మేనేజర్ గారికి లెటర్ రాసి ఆ మిగిలిన డబ్బులను తీసుకుని మా ఓడు తెలియ పొరపాటు చేశాడు అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వడం జరిగిందంట. తరువాత ఆ విషయాన్ని ఆయన అది జీవితంలో ఒక మార్గదర్శిగా తీసుకుని ఆయన భారతదేశం గర్వించి అంత గొప్ప మహామనిషి అయ్యాడు ఆయన. తర్వాత రెండో వ్యక్తి ఈ క్రికెటర్లో సచిన్ టెండూల్కర్. ఆయన ఎంత భారతదేశానికి భారతరత్నలాగా ఎదిగాడు. ఆయన అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. నాన్నగారు, నేను ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్తున్నాను, మీరు ఆశీర్వదించండి అని. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పాడంట ఆయన. ఏమిటంటే, బాబు నువ్వు అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్తున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా జీవితంలో పూర్తిగా ఉన్నంత వరకు భారతదేశం తల ఉంచుకున్నట్టుగాని భారత ప్రజలు తల ఉంచుకునే పనులు చేయబోకు నాయన అని చెప్పాడంట. ఆ విషయం ఆయనలో అలా నాటుకుపోయి ఆ తండ్రి మాట మార్గదర్శకంగా ఉండి తరువాత ఆయన మంచి పొజిషన్లోకి ఆర్థికంగా వచ్చినప్పుడు బొంబాయిలో తన సొంత ఇల్లు కట్టుకునే రోజుల్లో ఆ ఇంటి ఈదిలో వాళ్ళకి శబ్దాలు, ఆ ఏదైనా రవాణాలు ఇబ్బందిగా ఉంటుందని ప్రతి ఇంటికి ఆయన స్వయంగా లెటర్ రాసి, ఈ విధంగా నేను కొత్త ఇల్లు నిర్మాణం చేస్తున్నాను, దీనివల్ల ఈ పక్క ఏమైనా శబ్దాలు సౌండ్లు మీకు వస్తే హృదయపూర్వకంగా మనను సమర్థించి నన్ను సహకరించగలరు అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చేయడం జరిగిందంట. ఆయన లాస్ట్కి భారతరత్న అయ్యాడు. ఇది పరిస్థితి. నాన్న, నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని ఉట్టి మాటలే, నేను రాజకీయాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను అంతే. సరే, నీ అభిప్రాయం నువ్వు చెప్పేవు, నా అభిప్రాయం విను. నువ్వు వెళ్లేదారి ముళ్లదారి అని తెలిసి పశ్చాత్తాపడి ఆశ, అత్యాశ, రైతు వృత్తి, వీటికి అర్థాలు తెలుసుకుని పశ్చాత్తాపంతో నువ్వు తిరిగి వచ్చిన నాడు అప్పుడు నా కంటి కనిపించు. అంతవరకు ఈ క్షణం నుంచి నిన్ను కుటుంబ బహిష్కరణ చేస్తున్నాను. పోరా, వెళ్ళిపో. నాన్నగారు, ఏమిటి రమ్మన్నారట? బాబు, ఉదయ్ కుమార్, నీకో సంబంధం చూశాం. పెళ్లి కూతురు తండ్రి ఎవరో కాదు, నా చిన్ననాటి మిత్రుడు. మీరు ఒకసారి వెళ్లి చూడండి, అడ్రస్ ఇస్తాను. నాన్నగారు, మీరు చూసిన తరువాత నేను మళ్లీ దాన్ని పోయి మళ్లీ రెండోసారి చూడడం ఏమిటి? నో, చూడాల్సిన అవసరం లేదు. మీరు ఏది చేసినా అదే వేదవాకు, మీరే మాకు దైవ సమానులు కాబట్టి ఒకేసారి కళ్యాణ వేదికలో నేను చూస్తాను. మీరు
అలాగే చెయ్యండి. హలో పాపారావు, నా గురించి జరిగిందంత చెప్పాను కదా నీకు. నా దగ్గర ఒక రూపాయి గోల్డ్ లేదు, నన్ను కుటుంబ బహిష్కారం చేశారు, నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? హలో రవి, నీకేం భయం అవసరం లేదు, కొండను దాండ నేనున్నాను. మీ నాన్న బహిష్కరించినా నిన్ను నేను కాపాడుతాను, జాగ్రత్తగా ఉండు. మా పెద్ద కొడుకు రవి మనసులో ఎవరో విష బీజాలు నాటారు, ఎవడవాడు అనుకో. రంజిత్ కుమార్, నీవు ఎత్తుకుతున్న తీయే నీ దగ్గరకు వచ్చింది. కొడుకుని కుటుంబ బహిష్కరణ చేసి బొబ్బిలి బ్రహ్మన్న పాపారాయుడు అనుకుంటున్నావేమో, నీ గుండెల్లో బాధ చూడాలని వచ్చాను. ఒక్కొక్క దఫ సంపంగి పొదలు కూడా బ్రహ్మచముళ్ళుగా మారతాయి, తెలుసుకోవయ్యా. ఎవరు నువ్వు? సరాసరి మృగరాజు గృహలోకి ప్రవేశించి కాలు దువ్వుతున్నావు, నీ శాంతి గల్లవంత అవుతుంది, జాగ్రత్త. నువ్వు ఎందుకు వచ్చావు వివరంగా చెప్పు. రంజిత్ కుమార్, నేనెవరో నీకు తెలియదు, నువ్వు నాకు తెలుసు. నా పేరు పాపారావు. ఒకప్పుడు ఈ అవినీతి ప్రపంచాన్ని నేను ఏలాను. చీటీలు, భూకబ్జాలు, కల్తీ విత్తనాలు ఎన్నో చేశాను మోసాలు, అయినా ఎవడు నా ఎదుటొచ్చి మాట్లాడడం లేదు. నువ్వు నన్ను పట్టించావు, నీ కొడుకు ద్వారా నా కసి తీర్చుకుంటున్నాను. చూడు రంజిత్ కుమార్, నీకెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలుసు బాగా. ఈ యొక్క సామ్రాజ్యాన్ని, అవినీతి సామ్రాజ్యాన్ని నేను పరిపాలించాను. దొంగ చీటీలు, దొంగ సారాలు అమ్మాను, భూ కబ్జాలు, కల్తీ విత్తనాలు ఎన్నో మోసాలు చేశాను, అయినా ఎవడూ నా యదాలు వచ్చి పట్టుకోలేదు. నువ్వు పట్టించావు, ఆ కచ్చితో నీ కొడుకుని, నేను నీ కొడుకుని తీసుకుపోయి కచ్చి తీర్చుకుంటున్నాను. ఓహో, ఇప్పుడు గుర్తుకొచ్చావు, పాపారావువే. అవును పాపారావు, నువ్వు మారుంటే బాగుండేది, కుక్క తోక వంకరాన్ని నిరూపించావు. రంజిత్ కుమార్, నీలాంటి తండ్రి ప్రతి ఇంటా ఉంటే సమాజంలో ఒక గ్రంథాలయంగా మారుతుంది, ఒక తులసి తోట, ఒక శాంతినికేతనం అవుతుంది. అయితే నేను ఉన్నిస్తానా, విష విత్తనాలు నాటి విషవృక్షాలు వేస్తాను. మిస్టర్ పాపారావు, పగరబోతు పొట్ల గిత్తల్ని మెడలు ఉంచి మూల గుర్చోబెట్టిన నాకు కోరలు తీసిన పావు నువ్వు ఒక లెక్క కాదు పాపారావు. నీవు ధర్మానికి ప్రతినిధి, నేను అధర్మానికి ప్రతినిధిని. అధర్మం దెబ్బకు ధర్మం తోక ముడుచుకొని పోక తప్పదు. పాపారావు, నువ్వెంత కోనికిసుక మహామహాంటోళ్లే, యథాధర్మ తదాజయ అంటారు. ఎక్కడ ధర్మం ఉంటే అదే గెలుస్తుంది. చివరి నిమిషంలో సరే ధర్మం గెలిచే తీరుతుంది, అధర్మం పతనానికి నశించిపోతుంది. రంజిత్ కుమార్, ఇప్పుడు అయింది ఇంటర్వల్ వరకే, చూడు క్లైమాక్స్ లో ఆడుకుంటా. మిస్టర్ పాపారావు, ఇప్పుడు ఉదయం 10 గంటలు అవుతుంది. ఈ లోకంలో ఒక్క రోజు అంటే 24 గంటల లోపల సగం పగలు, సగం చీకటిగా ఉంటుంది. అలాంటిది కోనికిస్త నువ్వెంత, ధర్మం చేతిలో అధర్మం ఎప్పుడు ఓడిపోతుంది అదే తెలుస్తుంది నీకు. ఇప్పుడు 10 గంటలు అవుతుంది, రేపు ఉదయం 10 గంటల లోపల చూసుకో, ఏం జరుగుతుందో చూసుకో. ప్రతిభా న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తువ్వే కొద్దీ బయటపడుతున్న పాపారావు పాపాల చిట్ట, ఏకకాలంలో ఏసీబీ సిబిఐ దాడులు. ఆస్తులు జప్తు, నేడో రేపో పాపారావు జైలుకి తరలు. రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలే, వృద్ధాగా ఇతనితో పెట్టుకున్నానబ్బా, ఏమో వద్దో ఏమో. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏం తమ్ముడు, ఎలా ఉన్నారు? బాగున్నామన్నయ్యా, నీ విశేషాలు ఏమిటి, ఎలా జరిగింది? ఏం జరిగిందని దేవుళ్ళు అంటే, నాన్నగారు మాట వినకుండా నేను బయటికి వెళ్ళడం జరిగింది. మోసగాడైన పాపారావు మాటలు విని నిన్నెన్నో ఇబ్బందులు పడ్డాను నేను, కానీ ఏం చేసేది నేను. ఎక్కడ చూసినా మోసాలే, ఎక్కడ జరిగిన అన్యాయాలే. అందువల్ల నేను నాన్నగారిని ఇబ్బంది పెట్టి నేను పోయాను కాబట్టి ఆయన్ని క్షణాపణ అడగడానికి కూడా నేను అర్హుని కాదు. కానీ పరిస్థితి ఏంటంటే, సావు దెబ్బ కన్ను నట్టబోయినట్టు అయింది నా పరిస్థితి. అన్నయ్యా నువ్వేం బాధపడద్దు,
మామూలుగా మనుషులు వ్యక్తిత్వాలు ఆగ్రహావేశాలనే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి శత్రువుని, శత్రువులో ఉండే చెడును మాత్రమే పోయి మనిషిగా మారాలని కోరుకునేవాడు కొంతమంది. రెండో రకం వాళ్ళు ఏంటంటే శత్రువే నాశనం అయిపోవాలని కోరుకునేవాళ్ళు, పతనం కావాలని కొంతమంది. ఆ విధంగా తండ్రికి శత్రువులు గాడ, శత్రువులు గాడ వాళ్ళు చెడు స్వభావం తినాలి బాగా మీరు, శత్రువులు గాడ వాళ్ళు చెడు స్వభావం పోయి మంచి మనుషులుగా మారి వాళ్లగాడ దయ తెలిసి వాళ్లగాడ ఆదరించే అంత మనసున్న గొప్ప వ్యక్తి మన తండ్రి గారు అన్నయ్య. అలాంటి తండ్రి దొరకడం నిజంగా మన అందరం అదృష్టం. అది ఏం పర్వాలేదు, మీరు వచ్చి జరిగింది జరిగినట్టుగా ఇట్లా చెప్పి తెలిసినట్టు మీరు పశ్చాత్తాపడని తెలిస్తే నాన్నగారు ఎంతో ఆనందిస్తాడు, తప్పకుండా కలుస్తాం రండి. నాన్నగారు నన్ను క్షమించండి నాన్నగారు, అజ్ఞానంతో వెళ్ళాను నేను, జ్ఞానంతో కలిగి వచ్చాను నాన్నగారు నన్ను. సరే, ఆశ అంటే ఏమిటి రవికుమార్? నాన్నగారు ఆశ అంటే ధర్మ మార్గంలో స్వేచ్ఛగా సంపాదించి సావాలనుకుంటే అది ఆశ. అత్యాశ అంటే ఏమిటి? 20 సంవత్సరాలలో 100 కోట్లు సంపాదించుకునేది ఒక రకం, అట్ట కాకుండా 1 సంవత్సరంలోనే 100 కోట్లు కావాలనుకోవడం అత్యాశ. ఈ అత్యాశ అనేది మనిషికి పతనానికి దారి తీస్తుంది నాన్నగారు. రైట్, వెరీ గుడ్. తర్వాత రైతు, రైతు వృత్తి అంటే దాని మీద నీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు రాజకీయంలో వచ్చినప్పుడు వాళ్ళకి 5 సంవత్సరాలే ఉంటది, ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి 30-40 సంవత్సరాలు 60 సంవత్సరాల దాకా రిటైర్మెంట్ ఉంటది. కానీ రైతుకి బతికినంత కాలం స్వేచ్ఛగా రిటైర్మెంట్ లేదు, ఇది రైతు. నాన్నగారు నా దృష్టిలో రైతే రాజు నాన్నగారు. రైతుల గురించి తెలుసుకున్నావు, శభాష్ రవికుమార్. నమస్తే నాన్నగారు, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏమిటంటే నేను ప్రేమించిన మొదట్లో అమ్మాయి, తరువాత రోజుల్లో మీరు సెలక్షన్ చేసిన అమ్మాయి, ఇద్దరు ఒక అమ్మాయిను, ప్రపంచాన్నే జయించినంత సంతోషంగా ఉంది నాన్నగారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఉదయ్ కుమార్, మీ కళ్ళల్లో ఆనందం చూడాలనే మీ ఇష్టాయిష్టాలు తెలుసుకుని అలా చేశాను, మీ ఆనందమే నా ఆనందం. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదే